అండ్ ఈ వీడియోలో కొంచెం అడల్ట్ డైలాగ్స్ కూడా ఉంటాయి, నా నుంచి కాదు. నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట, అది వినగానే డింగ్ మన జ్ఞానబలం పెరిగిపోద్ది నీకు. అరే పుట్టినా కూడా నీకు ఇంకోటి చెప్తున్నా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, నా మీద చేసే వీడియోస్ అన్నిటికీ కూడా మానిటైజేషన్ ఆన్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటావు. చిల్లర నా కొడక, చచ్చిపోతున్నా కూడా శవం మీద పేరాలు ఎల్కొని బ్యాచ్ చాలా ఉంది, అందులో నేను ఒకటి. వీడు ఇంకా మారలేదు, మారాడు. ఈ తర్వాత నన్ను పక్కకు పిలిచింది అనమాట. పక్కకు పిలిస్తే ఏంది బ్రో చెప్పు బ్రో అన్న. అంటే ఏం లేదు, ఒకసారి వాష్రూమ్కి వస్తారా అన్నాడు. ఎందుకు బ్రో వాష్రూమ్కి అన్న? ఏం లేదు బ్రో, మీది లాలీపాప్ చేయాలనుకుంటున్నాడు. అంటే ఏంటి సార్? చెప్పలేదమ్మా, జోక్ చేశాను. నాకు అట్లా ఇంట్రెస్ట్ లేదు బ్రో, నాకు ఆ మూడ్లో లేనంటే బ్రో నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి బ్రో, రా లబలబల ఆడిస్తా, చౌక 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 అన్నాడు. ఆ చౌకారికి ఉందంటారా లేదంటారా? ఎస్వై అమ్మకి బ్రెయిన్ క్యాన్సర్, బెట్టింగ్ యాప్స్ నిజాలు అని చెప్పేసి ఒక వీడియో పెట్టిండు. అంతెందుకు వ్యూస్ కోసం ఎవరిదన్నా డైరెక్ట్ లాలీపాప్ చేయాలంటే వీడు చేస్తాడు. డే టైం వచ్చినా పర్లేదు, నైట్ టైం వచ్చినా పర్లేదు, డే నైట్ డోర్లు తెరిచే ఉంటాయి. నాలుగో వీడియో ఏం చేసిండు, నాకు చెర్రీకి పెళ్లి జరిగిందని చెప్పేసిండు. ఐదో వీడియో ఏం చేసిండు, ఇప్పుడు మా మమ్మీ క్యాన్సర్ అని చేసిండు. ఆరో వీడియో వీడిని నేను రేప్ చేసిన అని కూడా చేస్తాడు. ఏమో సార్ వేసుకుని అలవాటు ఉంటే మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది అంటే. అసలు ఎంత రియలిస్టిక్ గా చెప్తాడంటే వీడు ముచ్చట, అవును చేశారండి, పోయారండి బాబు, అయ్యి బాబు వచ్చేసారండి అని కూడా చెప్తాడు వీడు. ఏమ్రా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమ్రో బిఎస్వై అమ్మకి బ్రెయిన్ క్యాన్సర్, ఏదో మా మమ్మీ వీడికి ఫోన్ చేసిందంటే వీడు చెప్తున్నా, అరే నీకు నోటికి ఏది వస్తే అదే. నోరుంది కదా, ఇష్టం వచ్చేట్టు బాగకూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. ఈ చిల్లర నా కొడుక్కి ఏంటంటే వ్యూస్ కోసం ఏదైనా చేస్తాడు వీడు. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. దరిద్రపు నా కొడుకు ఏమన్నా అంటే మీరు బెట్టింగ్ యాప్స్ అది ఇది అని చెప్పేసి నా గురించి మీకు చెప్తాండు కదా, ఈ యదవముండా కొడుకు ఇస్తాం. నేను అసలు ఈ దరిద్రపు యదవ మీద వీడియో చేద్దామని చెప్పేసి అనుకోలే, కానీ వీడు మా మమ్మీ జోలికి వచ్చిండు. వ్యూస్ కోసం వీడు ఏదైనా చేస్తాడు, వీడు అంత నికృష్ట యదవ వీడు.